Hello viewers, welcome to Telugu Dasari class. This is Amashe. So, I have CTET 2021 cracked. I will discuss this. So, CTET notification is coming. So, I will prepare CTET 2021 cracked. So, it's easy and the Central Teacher Eligibility Test. So, Kendra Upadhyaya Arhata matter. So, if we pass and qualify, we will join KVS, Army, Navy, schools. సో తప్పకుండా రాయండి. అండ్ ఇది పాస్ అవుతే, సీటెట్ పాస్ అవుతే మీకు టెట్ లేకపోయినా మీరు డైరెక్ట్గా ఏపీ తెలంగాణ ఎనీ స్టేట్ డిఎస్ని మీరు డైరెక్ట్గా అటెంప్ట్ చేయొచ్చు. ఇది పాస్ అయి ఉండాలి. సో మనం డిస్కస్ చేద్దాం అసలు. సో సీటెట్లో మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో కేర్ఫుల్గా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఫస్ట్ లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. సో నేను చెప్పిన ప్రతిది కూడా మీరు మ్యాక్సిమం నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో సీటెట్లో మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయండి. CDP అంటే ఏంటండి, సైకాలజీ అన్నమాట, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సిడిపి. లాంగ్వేజ్ వన్ తెలుగు, మ్యాక్సిమం తెలుగు తీసుకుంటాం. లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్. నేను ఎడ్జిటీకి చెప్తున్నానండి, పేపర్ వన్కి చెప్తున్నాను. ఇది పేపర్ వన్ పార్ట్ అని చెప్తున్నాను. సో పేపర్ వన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి సిడిపి ప్రతిదీ కూడా 30-30 మార్క్స్ ఉంటుందండి. సేమ్ మనకి టెట్ లాగే మనకి 30-30 మార్క్స్ ఉంటుంది. సైకాలజీ 30, తెలుగు 30, ఇంగ్లీష్ 30, మ్యాథ్స్ 30 అండ్ ఈవీఎస్ 30. విధంగా ప్రతిదీ కూడా మనకి 30-30 మార్క్స్ ఉంటుంది. 30-30 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ టోటల్ మనకి ఎంతండి, 150. కానీ ఇక్కడ మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, సీటెట్లో మనకి కేవలం మెథడాలజీ నుండి 50 మార్క్స్ వస్తాయి. చూసారా, మెథడాలజీ నుండే 50 మార్క్స్. ముందు ఈ ఓరట్ల గురించి డిస్కస్ చేద్దాం మనం, లాంగ్వేజ్. సో తెలుగు ఎలా ఉంటుందంటే మెథడాలజీ ప్లస్ కంటెంట్. ఏంటండి, మెథడాలజీ ప్లస్ కంటెంట్ అండి. సో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. తెలుగు ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే, తెలుగులో మెథడాలజీ ప్లస్ కంటెంట్ ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా మెథడాలజీ ప్లస్ కంటెంట్. మెథడాలజీ నుండే 15 మార్క్స్ వస్తాయి, 15 క్వశ్చన్స్ వస్తాయి. కంటెంట్ నుండి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. సేమ్ అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ నుండి 15 క్వశ్చన్, 15 మార్క్స్, ఇంగ్లీష్ కంటెంట్ నుండి 15 క్వశ్చన్, 15 మార్క్స్, తెలుగు మెథడాలజీ 15 క్వశ్చన్, 15 మార్క్స్, తెలుగు కంటెంట్ 15 క్వశ్చన్, 15 మార్క్స్. ఇక్కడ మనం కంటెంట్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంటెంట్ తెలుగు కంటెంట్ అయినా ఇంగ్లీష్ కంటెంట్ అయినా మనకి ఏముంటాయండి, ప్యాసేజ్ పోయం ఉంటుంది. ఏంటి, పద్యాలు, తెలుగులో పద్యాలు పారాగ్రాఫ్లు ఉంటాయి, పారాగ్రాఫ్స్. ఇంగ్లీష్లో కూడా పోయము ప్యాసేజ్ ఉంటుంది, దేనికి 15 మార్కులకి. సో అసలు చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు వెళ్ళి అటెంప్ట్ చేయచ్చు. ఎందుకంటే ఇవి అన్సీన్, ఏంటి ఎప్పుడూ చూడని పద్యాలు, ఎప్పుడూ చూడని పారాగ్రాఫ్లు ఇస్తారు కాబట్టి 15 మార్కులు డైరెక్ట్గా అటెంప్ట్ చేయచ్చు. మరి మిగిలిన 15 మార్కులు తెలుగు మెథడాలజీ సిలబస్ మొత్తం మీరు కవర్ చేయాలి, ఇంగ్లీష్ మెథడాలజీ సిలబస్ మొత్తం మీరు కవర్ చేయాలి. ఎక్కడికి 30 మార్కులు వచ్చేస్తున్నాయి ఓన్లీ లాంగ్వేజ్ వన్ నుండి. ఏంటి, లాంగ్వేజ్ వన్ నుండి లాంగ్వేజ్ టూ రెండింటిని కలిపితే తెలుగు మెథడాలజీ 15 మార్కులు, ఇంగ్లీష్ మెథడాలజీ 15 మార్కులు, రెండు కలిపితే 30 మార్కులు వచ్చేస్తున్నాయి. చూసారా ఎంత ఇంపార్టెంట్. అందుకే మనం తెలుగు డేసరీ క్లాస్ యాప్లో మెథడాలజీ కోర్స్ లాంచ్ చేసాం, ఇంగ్లీష్ మీడియం అని దృష్టిలో పెట్టుకుని. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, సోషల్ మొత్తం ఇవన్నీ మీకు ఇంగ్లీష్ మీడియంలో లభిస్తాయండి. సో అది మనకి ఇది ఆఫర్ అయితే ఎండ్ అవుతుందండి. సో అందుకే నేను చెప్పాను. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఆల్ మెథడాలజీస్ ఇన్ వన్ కోర్స్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది, 199 రూపీస్ అండి. ఏంటండి కాస్ట్ ఏంటండి, 199 రూపీస్, 1 ఇయర్ వ్యాలిడిటీ ప్లస్ ఫ్రీ సైకాలజీ టెస్ట్స్ ఉంటాయండి మీకు. ఫ్రీ సైకాలజీ టెస్ట్స్ ఉంటాయండి. సో ఎవరైతే 199 రూపీస్కి ఇంగ్లీష్ మెథడ్స్ ఆల్ మెథడ్స్ ఇన్ వన్ కోర్స్ అనే కోర్స్ని పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మ్యాక్సిమం ఫ్రీ సైకాలజీ టెస్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళు ఫ్రీ సైకాలజీ టెస్ట్స్ రాస్తున్నారు, కోర్స్ పర్చేజ్ చేస్తున్నారు. సో సైకాలజీ ఇంగ్లీష్ మీడియం చాప్టర్స్ పీడిఎఫ్ కూడా మ్యాక్సిమం అందించడానికి ట్రై చేస్తాం. సో లాస్ట్ అండి, ఇది ఆఫర్ ఎండ్ అవుతుంది, మళ్ళీ 399 సరిపోతుంది. ఎవరైనా పర్చేజ్ చేయాలి వాళ్ళు ఉంటే తప్పకుండా చేయండి, తప్పకుండా తీసుకోండి.
బాగా యూజ్ అవుతుంది మీకు. టెటెడ్ ఇయర్స్కి యూజ్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, అండ్ సీటెట్కి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో తప్పకుండా తీసుకోండి. చూసారా ఈ విధంగా మనకి తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీస్ నుండి 15, 15, 30 మార్క్స్ ఉన్నాయి. దెన్ మ్యాథ్స్ మెథడాలజీ నుండి 15 మార్క్స్, ఈవీఎస్ మెథడాలజీ నుండి 15 మార్క్స్. ఇవి కూడా నేను యాప్లో క్లాసులు చెప్పేస్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో ఇంగ్లీషు తెలుగు కంప్లీట్ అయిపోయింది, మనం ఈవీఎస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సో యాప్లో కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, ఈవీఎస్ అయిన తర్వాత మనం మ్యాథ్స్ స్టార్ట్ చేసుకుందాం. దెన్ మనకి మ్యాథ్స్ కంటెంట్ సేమ్ అండి, మ్యాథ్స్ కంటెంట్ వచ్చేసరికి సేమ్గా మీరు లెక్కలే ఉంటాయి, ఏంటి సమ్స్ ఉంటాయి, లెక్కలు ఉంటాయి కాబట్టి 15 మార్క్స్లో మీరు ఈజీగా ఒక 10 మార్క్స్ వస్తే ఈజీగా స్కోర్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈవీఎస్ ఏంటి, ఈవీఎస్ ఏం చేయాలంటే ఈవీఎస్ కోసం సిబిఎస్సి పుస్తకాలు చదవాలి. ఏంటి సిబిఎస్సి? సిబిఎస్సి పుస్తకాలు 1 నుండి 1 to 8 క్లాసెస్ సిబిఎస్సి పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. ఈ పీడిఎఫ్ కూడా నేను మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాను, నా దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి, నేను సీటెట్ రాస్తున్నప్పుడు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో కోర్స్ పర్చేజ్ చేస్తున్న వాళ్ళకి అది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఆల్రెడీ నేను క్రాక్ చేస్తాను ఫస్ట్ అటెంప్ట్లోనే, చాలా ఈజీ అనమాట. సో ఈ విధంగా నేను ఏంటంటే అంటే ముందు ఇవి ప్లాన్ చేసుకున్నానండి, తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ మెథడాలజీస్ని ప్లాన్ చేసుకున్నాను. ముందు ఈ మెథడాలజీస్ని బాగా చదివితే ఆటోమేటిక్గా 15, 15 మార్క్స్ వచ్చేస్తాయి. 60 మార్క్స్ మెథడాలజీ నుండి వచ్చేస్తున్నాయి కదా, 60 మార్క్స్ తెలుగు, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ, ఈవీఎస్ మెథడాలజీ, అక్కడ ఉన్న 60 వచ్చేస్తున్నాయి. ఇంకేం రావాలి మనకి, 30 మార్క్స్ రావాలి, 90 మార్క్స్ కదా క్వాలిఫికేషన్. 30 మార్క్స్లో ఒక 10 మార్క్స్ ఇక్కడ నుండి తెచ్చుకున్నా, మ్యాథ్స్ కంటెంట్ 15లో 10 మార్క్స్ తెచ్చేసుకున్నా, ఇంకా 20 మార్క్స్, 20 మార్క్స్లో ఒక 10 మార్క్స్ ఈవీఎస్ కంటెంట్ నుండి తెచ్చుకున్నా, ఇంకో 10 మార్క్స్ సైకాలజీ నుండి తెచ్చుకున్నా, టోటల్గా 90 మార్క్స్ వస్తే పాస్ అయిపోవచ్చు అదనమాట. ఇది స్ట్రాటజీ అనేది ఇలా ఉండాలి. సో తప్పకుండా యూజ్ అవుతుంది, ఎండ్ అవుతుంది కాబట్టి ఆఫర్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా పర్చేస్ చేయండి కోర్స్ని. అండ్ సైకాలజీకి సంబంధించి ఫ్రీ టెస్ట్స్ ఉన్నాయి, చాప్టర్ వైజ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మీకు బుక్ కావాలంటే సిడిపికి సంబంధించి ఎడ్యుకేషన్ సైకాలజీ బుక్ అవైలబుల్ ఉంది ఫ్లిప్కార్ట్లో, చాలా కాస్ట్ ఎక్కువే. సో అది తీసుకుంటే మీకు సరిపోతుంది. సీటెట్ 2021 ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సీటెట్ సో అదనమాట స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో. వీడియో నాకు తప్పకుండా లైక్ చేయండి, అండ్ కోర్స్ తప్పకుండా పర్చేస్ చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అండ్ సీటెట్ రాయాలి, క్రాక్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.